జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో బీజేపీ అలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి రజని మాధవరెడ్డి ఎన్నికల ప్రజలలో భాగంగా స్థానిక బస్టాండ్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి తెలియజేస్తూ రోడ్ షోను నిర్వహించారు. బీజేపీ నూతన పార్టీ కార్యాలయం ప్రారంభం అనంతరం ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత పాలకులు అలంపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పరచడంలో విఫలమయ్యారని గత ప్రభుత్వాలను విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంలోనే అన్ని రంగాల వారికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. గ్రామ గ్రామాన బీజేపీ పార్టీని బలోపేతం చేస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి అందరికీ తెలియపరుస్తూ రాబోయే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని తెలియజేశారు. అలంపూర్ ప్రజలు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని ఆమె అన్నారు. అనంతరం పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ పార్టీలోకి చేరారు. వీరికి రజని మాధవరెడ్డి బీజేపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ రోజున మానవపాడులో మొట్టమొదటిగా నేను ఎస్సీ కాలనీ విజిట్ చేయడం జరిగింది. ఎస్సీ కాలనీ విజిట్ చేసినప్పుడు గ్రామాల్లో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఎన్ని వసతులు లేకుండా, మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు, వాళ్ళకి జాబ్స్ లేవు, వాళ్ళకి ఒక అవగాహన లేకుండా ఉన్న, అంటే అలంపూరు రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఉండి రిజర్వ్డ్గా ఉండి ఉన్న ఒక కాస్ట్ నుంచి వచ్చిన వ్యక్తి కూడా వాళ్ళ యొక్క వాళ్ళ ప్రజలు వాళ్ళ వర్గంలో ఉన్న ప్రజలకి ఈ రోజున అభివృద్ధికి కానీ వాళ్ళు రోజుకోలేదంటే మనం ఒక్కసారి ఆలోచన చేయవలసి ఉంది. ఏ రోజు కూడా ఇంతకు ముందున్న సంపత్ కానీ అబ్రహం కానీ మా దగ్గరికి రాలేదు మేడం, మీరు వచ్చినట్టుగా మీరు రాలేదు అని చెప్తున్నారు. మేము ఒకటే చెప్పాము, ఇక్కడ అభివృద్ధి అనేది ఒక కులానికో ఒక వర్గానికో చెందింది కాదు. ఫ్రమ్ టాప్ టు బాటమ్ మరి యొక్క మొత్తం దేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి అన్ని వర్గాల వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలనే నినాదంతోనే మరి ఈ రోజున భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. ఒక మహిళగా నేను గత 3-4 రోజుల నుంచి నేను ప్రచారం చేస్తా ఉన్నాను. ఇంతకు ముందు టికెట్ అభ్యర్థిగా రాకముందు కూడా నేను ప్రచారం చేసినాను. ఒకటే, ప్రజలు ఎప్పుడు అలంపూర్లో భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటేద్దామని చూస్తా ఉన్నారు. అదేవిధంగా రావుల్ రవీంద్ర రెడ్డి గారు చేసిన అభివృద్ధి అంతటితోనే ఆగిపోయింది, మళ్ళా అభివృద్ధి అనేది రాలేదు. కాబట్టి వాళ్ళు ప్రజలు ఏ రోజు ఓటు వేసి గెలిపించాలి, అది కూడా మా ఒక మహిళ వ్యక్తి రావడం, మహిళ రావడం అనేది వాళ్ళు చాలా సంతోషం. మహిళలు, యువత, అదే రకంగా అన్ఎంప్లాయిడ్, ఎవరెవరికైతే ఈ రోజున అన్యాయం జరిగిందో, 60 సంవత్సరాలు ఉన్న అప్పుడు అన్యాయం జరిగిందో, ఈ 4.5 సంవత్సరాలు అన్యాయం జరిగిన ప్రతి ఒక్క వర్గాలు కూడా మాకు ఓటే చాలా మంచి స్పందన. మేము కూడా ఇంత త్వరగా సంపద వస్తుంది ఒక స్పందన అనేసి మేము అనుకోలేదు.